ప్రభు పేట నరకేశ్వరలో నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు దేవి, మాకిద్దరు పిల్లలు. మాది అన్ని కుటుంబం. నేను ఒక తోటలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉండగా ఆ సమయంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారండి. ఫ్రెండ్స్తో కలిసి ఎక్కువగా తాగుతూ తిరుగుతూ ఇంటికి వచ్చి భార్య పిల్లలను బాగా హింసించి కొట్టేవాడిని. భర్త విపరీతంగా తాగి నన్ను పిల్లల్ని కారణం లేకుండా ఎంతగానో హింసించేవాడు, బాధ పెట్టేవాడు, కొట్టేవాడు. అలాంటి టైంలో పక్క వాచ్మెన్ భార్య కల్వర్ టెంపుల్కి నీ భర్తను తీసుకెళ్ళు, ఈ భర్త లాంటి వాడిని ఎంతోమందిని దేవుడు మార్చాడు, ఈ భర్తను కూడా తప్పకుండా మారుస్తాడు అని నాతో చెప్పింది. అప్పుడు నా భర్తతో చెప్పాను మందిరానికి వెళ్దాం ఒకసారి రమ్మని. ఆ భార్య ఎన్నోసార్లు మందిరానికి వెళ్దాం రమ్మని అడిగినా సరే నేను వచ్చేవాడిని కదండి. అనుకోకుండా ఒక రోజు ఇంట్లోనే కూర్చుని మందు తాగుతా ఉండగా అలవాటు స్వరం వస్తుందండి టీవీలో. బిడ్డల కడుపును ఆహారంతో నింపడానికి బదులుగా, బిడ్డల కడుపును పాలుతో నింపడానికి బదులుగా ఎంత నీసంగా బతుకుతున్నానో కళ్ళ కట్టినట్టుగా జయదేవి గారు టీవీలో మాట్లాడుతూ ఉంటే అది చూసి నేను చాలా ఆశ్చర్యపడి ఒకసారి కల్వర్ టెంపుల్కి వెళ్దాం అనుకుని ఆ రోజునే నా భార్యతో చెప్పాను. వెంటనే ఇద్దరం కలిసి కల్వర్ టెంపుల్కి వచ్చాను. ఆ రోజున నేను తాగిన మైకంలో ఉండగా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. లేరా, ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్తున్నావంటే చాలు నీ భార్య భయపడి చచ్చిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్తున్నావంటే చాలు నీ బిడ్డలు భయపడి చచ్చిపోతారు. మమ్మీ మమ్మీ వస్తున్నాడు వస్తున్నాడు. ఎవరు ఎవరు? కన్న తండ్రే. కానీ పిల్లలు భయపడిపోవట్లేదా? మమ్మీ వస్తున్నాడు. ఎవరమ్మా? ఇంకెవరు? డాడీ వస్తారు. అమ్మో వస్తారా? ఇప్పుడు వచ్చాడంటే ఏం మాట్లాడతాడో, ఏమంటాడో, ఎలా కొడతాడో, ఎలా తిడతాడో అల్లాడిపోవటం లేదా? దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులు, ఆనాడు సొలొమోను పరిపాలన చేసే రోజుల్లో ప్రతివాడు తన అంజూరపు చెట్టు కింద నెమ్మది కలిగి జీవించాడు అని బైబిల్లో ఉంది. అంటే అర్థం తెలుసా? ప్రతివాడు తన ఇంటిలో నెమ్మది కలిగి జీవించాడు. భర్తలో మీ భార్య, మీ పిల్లలు మీ ఇంట్లో నెమ్మది కలిగి జీవించాలి. భయపడుతూ కాదు జీవించాల్సింది, బెదిరిపోతూ కాదు జీవించాల్సింది. ఆ గద్దెంపు మాటలకి నాలో ఉన్న మస్తంతా వదిలింది. అప్పుడే దేవుడి సన్నిధిలో మోకాల మీద పడి నాలో ఉన్న పాపయాన్ని ఒప్పుకుని మత్స్యశాపంతో ప్రార్థించి అన్నిటిని అక్కడే ఇడిచిపెట్టాడు. చెడు అలవాట్లని, చెడు స్నేహితుల్ని దూరం పెట్టాలని అక్కడున్న పని మానేసి ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ కింద చేరాను. చేరిన తర్వాత అక్కడ పని చేస్తూ ఉండగా అక్కడ నేను చేరిన కాడ మా సార్లో మా మేడంలో పూజలు చేసి ప్రసాదం తీసుకోవాలనేవారు. నేను పాలు పంచుకోనండి, నేను మా దేవుడు నమ్ముకున్నాను, ఆ పూజ కాడికి నేను రానంటే కుదరదు, మా దేవుడి కాడ నువ్వు రావాలి, ఈ దేవుడు అంటావు ఏంటి అని అందేవాళ్ళు. అన్నా సరే నేను అలా మాట వినకోకుండా ఉన్నందుకు నన్ను అపార్ట్మెంట్లోంచి ఎలగొట్టేశారండి. ఆ సమయంలో ఉదయాన్నే ఆ ఇంటికి ముందుడి గారికి వచ్చి పార్కులోకి వచ్చింది. దేవుడు నడి రోడ్డు మీద నా భార్య పిల్లలతో నడి రోడ్డు మీద ఉన్నాడు ప్రభువా, నాకు ఇక్కడ ఎవరో దిక్కు దేశాలేదు ప్రభువా, నీవు తప్ప మాకు సాయం చేసే దేవుడే లేడు, నిన్నే నమ్ముకున్నాను నా దేవా, నీవే నన్ను ఈ కష్టాన్నించి ఈ శోధ నుంచి గట్టి మీదకి ఎక్కించాలని నేను ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నేను ప్రార్థించుకుని ఇల్లును వెతుకుతూ మొదలు పెట్టాను. మొదలు పెడుతూ వెతుకుతూ వెతుకుతూ ఉండగానే ఒక గంటలో చక్కని ఇల్లు చూపించాడు దేవుడు. నాకు ఇల్లు దొరికిందని దేవుడిని ప్రార్థించుకుని శుక్రు స్తోత్రాలు చెల్లించాను. అంతేకాకుండా దేవుడు మమ్మల్ని దీవించి మా బంధువుల ద్వారాగా టాటా వేసి కొనుక్కునేలాగా ఒక కృప చూపించాడు. ఇప్పుడు ఆ ఆటోని కష్టపడి కిరాయికి తిప్పుకుంటూ అందులో వచ్చే ఆదాయం కొంచెం కొంచెం పోగేసి ఇంత మేలు చేసిన నా దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయాలని ఇప్పటి వరకు 8 సార్లు కలవర స్వరం ద్వారాగా దేవుడు సువార్త ప్రకటించాను. ఇతరితో తృప్తి పడకోకుండా నేను బతుకున్నంతకాలం ఈ కలవర స్వరాన్ని అందించాలని తీర్మానం తీసుకున్నాను. అంతేకాకుండా నేను వెళ్ళిన చోటల్లా కలవర్ టెంపుల్ క్యాలెండరీలు, నిజమైన దేవుడు ఎవరనే పుస్తకాలు అందరికీ పంచుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాను. ఈ వరకు నిద్ర లెగ్గానే మందుబాటలు పట్టుకుని ఉన్నాను, ఇప్పుడు నిద్ర లెగ్గానే ఇంట్లో కలవర స్వరం చూస్తున్నాను.
కల్వర్ టెంపుల్కి వచ్చిన తర్వాత నుంచి నా భర్తలో ఎంతో మార్పు వచ్చింది. నా భర్త పూర్తిగా తాగడం మానేసిన తర్వాత ఇప్పుడు ఎంతో బాగా పిల్లల్ని నన్ను చూసుకుంటున్నారు, ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. పిల్లలిద్దరూ సండే స్కూల్కి వెళ్తూ చిన్నతనం నుండే దేవుని గురించి తెలుసుకుంటున్నారు. పాడైపోయిన నా భర్త జీవితాన్ని మార్చి తిరిగి నా కుటుంబాన్ని మళ్ళీ కట్టుకునేలా చేసిన యేసయ్యకే మహిమ కలుగునుగాక.